ఐదు నుంచి స్టార్ట్ చేసినటువంటి ధర్మారావు గారి ఫౌండేషన్ అనేటువంటి ఆ ఫౌండేషన్ చేసినటువంటి సహాయ కార్యక్రమాల్లో ఇప్పటి వరకు మీ మనసుని బాగా కదిలించినటువంటి ఘటన ఏదన్నా ఉందా భవిష్యత్తులో ధర్మారావు ఫౌండేషన్ నుంచి ఎలాంటి సహాయ కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నారు రామణి గారు మీరు ఇందులో నేను చూసినది ఏంటంటే కొద్దిగా ఎవరైతే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో నిజంగా వాళ్ళని చూస్తే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే పాపం వాళ్ళు ఏ తప్పు చేయకుండా వాళ్ళు ఈ సమాజంలో అంటే మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు పాపం ఫిజికల్గా చూస్తేనే పాపం వాళ్ళు పని పనిచేసుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు నేను ఈరోజు సమాజంలో మనం చాలా చాలామంది యాసిడ్ దాడులు చేస్తూ ఉన్నారు అత్యాచారాలు చేస్తూ ఉన్నారు హత్యలు చేస్తూ ఉన్నారు అంటే వీళ్ళు ఫిజికల్గా బాగున్నారు మెంటల్గా డిజార్డెడ్ వాస్తవంగా నా దృష్టిలో చెప్పాలంటే నిజమైనటువంటి వికలాంగుడు ఎవరనంటే ఈ రకంగా సమాజంలో అన్ని అవయవాలు సక్రమంగా ఉండి మైండ్ సరిగ్గా లేకుండా ఎవరైతే తప్పులు చేస్తున్నారో అది వికలాంగుడి కింద లెక్క ఏళ్ళు అయితే దైవ స్వరూపుల కింద లెక్క అని భవిష్యత్తులో నాకు మళ్ళీ మంచి అవకాశం ప్రభుత్వం వచ్చి వస్తే ఖచ్చితంగా ఈ యొక్క దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఆదరణ లేక నిరాదరణ కురవుతున్నటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఆ సాయం ఉండి వాళ్ళకి ఒక భరోసాగా ఒక భద్రతగా ఉండాలనేటువంటి ఆలోచన మీ సహాయ సహకార సహాయకార్యక్రమాలపైన మీ వితరణ పైన మీ విశాల హృదయం పైన ప్రతిపక్షాలు మీ ప్రత్యర్థులు ఒక తీవ్రమైన విమర్శ చేస్తుంటారు మీ ఆస్తులు మాత్రమే కాకుండా మీరు ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు విపరీతంగా అవినీతికి పాల్పడి సంపాదించేసి ఆన్ని కవర్ చేసుకోవడానికి సహాయ కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఒక విమర్శ ప్రత్యర్థుల నుంచి ఉంది నిజంగా అలా సంపాదించారా అటువంటి ఆ సంపాదననే ఈ విధంగా తీసుకొస్తున్నారా మీరు చెప్పింది ఏ వాస్తవం ఎందుకంటే ప్రతిపక్షాలు చాలాసార్లు ఆ మాట్లాడినటువంటి మాటలు మీరు చెప్పిన ఏవైతే మాట్లాడిన మాట వాస్తవం దానికి ఆ రోజు సమాధానం చెప్పాం మళ్ళీ ఈరోజు కూడా మళ్ళీ ఒకసారి మళ్ళీ మీ ద్వారా కూడా చెప్తూ ఉన్నా ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో ద ఫస్ట్ టైం నేను ఎమ్మెల్యే అయ్యా రెండు వేల పద్నాలుగుకి ముందు నేను ఏ పదవులోనూ అంటే పార్టీకి సంబంధించి పదవిలో పద్నాలుగుకి పద్నాలుగుకు ముందు పద్నాలుగు తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత నా ఆస్తిలో ఒక్క సెంటు పెరిగిన ఒక్క రూపాయి పెరిగిన నేను ఉచితంగా రాసిస్తానని చెప్పాను రెండవది మీరు ఎంక్వైరీ ఎక్కడైనా చేసుకుంటే ఇప్పుడు ఇవాళ వైసీపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది నిజంగా ఈ పద్దెనిమిది నెలల నుంచి కూడా ఇంత రోడ్డు మీద పడి ఈ ప్రభుత్వాన్ని ఎదిరించి పోరాడుతున్నామంటే ఏ చిన్న తప్పు కూడా నేను చేయలేదు కాబట్టి ధైర్యంగా ఉండి వాళ్ళు ఫైట్ చేస్తున్నాను నెంబర్ టూ నెంబర్ త్రీ ఇప్పుడు ఏదైతే ఈ యొక్క ఈ ఫైనాన్షియల్కి సంబంధించి మీకు చెప్పా ఈ ఖర్చు పెట్టడానికి కారణం ఏంటంటే నాకు రేపొద్దు అవసరం లేదు ఇప్పుడు ఆ కాన్సెప్ట్లోకి వచ్చాం ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఏమైంది సంపాదించే వాళ్ళందరూ కూడా తన కుటుంబానికే కాకుండా పిల్లలకే కాకుండా ముని మున వాళ్ళకు కూడా తరాలో తరతరాలను దృష్టిలో పెట్టుకుని సంపాదిస్తూ ఉన్నారు ఇప్పుడు నాకైతే అవసరం లేదు అది కూడా ఒక సైకలాజికల్గా అది కూడా ఒక కార్ అంటే నేను వాస్తవంగా ఉన్నది మీరు ఫెయిర్గా అడిగారు కాబట్టి నేను ఫెయిర్గా చెప్తూ ఉన్నా అని చేత రకంగా రెండు వేల పద్నాలుగు నుంచి ఈవేళ రెండు వేల మరి దగ్గర దగ్గర ఇరవై నేను ఎమ్మెల్యేగా ఆరు సంవత్సరాల నుంచి ఉన్నా కానీ ఎప్పుడు కూడా ఒక్కళ్ళు కూడా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి లేదు ఏది ఇక్కడ ఇట్లా జరిగిందని ఈరోజు నేను అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చాలా చూశారు మా మీద కూడా ఎక్కడ నేను ఒక భూమి కబ్జా చేయడం కానీ ఒక్క సెంటు నేను ఎక్కడ కబ్జా చేయాల ఒక్క ఇసుక సిండికేట్లో నేను లేను ఇంకా నేనే ఇసుక ఆ రోజు ఉచ్చి తీసుకు పెడితే గాంధీ బొమ్మల సెంటర్లో ఓపెన్గా ఉచ్చి తీసుకొని బ్యానర్ పెట్టి ఎవరికి కావాలంటే వాళ్ళకి ఉచితంగా ఓన్లీ ట్రాన్స్పోర్ట్తో సరఫరా చేసాం ఐదు వేల రూపాయలకి ఐదు యూనిట్లు ఐదు వేలు అంటే ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అదే ఐదు యూనిట్లు వేల యాభై వేల రూపాయలు అంటే ఎప్పుడు కూడా అటువంటి సంపాదనకు మేము అదే అదేవిధంగా లెక్కర్ సిండికేట్లు ఎప్పుడు మేము అట్లకి జోలికి పోలా అంటే ఏ రకమైనటువంటి అటువంటి కార్యక్రమాలకి దూరంగా ఉండి సర్వీస్ వారింటిలోనే పనిచేస్తాం కాబట్టి మరి ఈ సంవత్సర కాలంలో ఎన్ని అభియోగాలు మోపుదామన్నా ఉన్నా కూడా దొరకనటువంటి పరిస్థితి కాకపోతే ఆ రోజు వాళ్ళు చేసిన విమర్శ ఏంటంటే మనం పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం కాబట్టి మనం ఐదు వందల కోట్లు తెచ్చాం అంటే వాళ్ళకి అలవాటు ఆ వైసీపీ పార్టీ నాయ వైసీపీ పార్టీ పుట్టింది అవినీతి పునాదుల మీద ఆ ఉద్దేశంతో ఐదు వందల కోట్లు పెట్టారని అంటే ఇందులో ఎంత వచ్చింది ఎమ్మెల్యే గారికి అనేటువంటి ఉద్దేశం మన కాన్సెప్ట్ ఏంటి ఇంట్రెస్ట్ మీ చెప్పా నేను పాలిటిక్స్లోకి వచ్చింది సర్వీస్ ఓరియంటెడ్ మీద వచ్చాను ఖచ్చితంగా నా పాలకొల్లు నేను ఎమ్మెల్యేగా ఉన్నా నేను లేకపోయినా నా గురించి మాట్లాడుకునేటువంటి విధంగా ఉండాలనే తలంపుతో డెవలప్మెంట్ చేశాను అవసరమైతే నా సొంత డబ్బులు కూడా ఇన్వెస్ట్ చేసి డెవలప్మెంట్లో పెట్టిన రోజులు ఉన్నాయి ఒక్కొక్క పని వెళ్ళకపోతే ఒక్కొక్క కాంట్రాక్టర్ పని చేయడానికి ముందుకు రాకపోతే నేను కూడా కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ చేసి కొద్దిగా అతనికి సపోర్ట్ చేసినటువంటి స్థితి కూడా ఉంది ఎందుకంటే పని పూర్తవ్వాలి ఉదాహరణకి మీరు ఇందాక చెప్పారు కేరళ సీఎం అప్రిషియేట్ ఎస్ నేను ఒక శ్మశానం వాటిక అవును లెట్ మీ ఆస్క్ మీ ఆస్క్ క్వశ్చన్ కాస్త స్థితిమంతులు కాస్త ఆర్థికవంతులు అధికారం ఉన్నటువంటి వాళ్ళు ఏ ఫైవ్ స్టార్ హోటల్లోనూ పడుకోవాలని కోరుకుంటారు కానీ నిమ్మల రామారాయణ గారు అంటే డైరెక్ట్గా స్మశానంలో పోయి పడుకోవాలని కోరుకున్నారు అక్కడ నిద్రపోయారు ఏంటిదని కారణం ఏంటి అసలు ఏదైతే నేను చెప్పా డెవలప్మెంట్ యాక్సెప్ట్ ఏదైతే ఉందో దాని మీద మనం పాలిటిక్స్లోకి వచ్చాం వెల్ఫేర్ ఆ రోజు ఏదైతే ఈ యొక్క పాలకుల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి భాగంగా మరి పాలకులకు సంబంధించి ఇప్పుడు హౌసింగ్ ఉంది టిట్కో హౌసెస్ అంటే పేదవాడికి ఇరవై ఐదు సంవత్సరాల కాలం ఆ పాలకుల్లో దాన్ని నెరవేర్చేట విధంగా ఏడు వేలు ఇళ్ళును ఆ రోజు నిర్మాణం చేస్తూ ఉన్నాం అదేవిధంగా మా పాలకులకి వాటర్ ఇబ్బంది ఉంది దానికోసం పదిహేను కోట్ల రూపాయలతోటి వార ట్యాంకులు ఫిల్టర్లు ఇవన్నీ తయారు చేస్తూ ఉన్నాం అది కాకుండా విద్యేశ్వరం నుంచి డైరెక్ట్గా వాటర్ పైప్ లైన్ వచ్చే విధంగా రెండు వందల కోట్ల రూపాయలు వాటర్ కోసం శాంక్షన్ ఇచ్చుకున్నాం అంటే ఇటు హౌసింగ్ ఇటు వాటరు అదేవిధంగా ఇవి కాకుండా ఇంకా పార్క్స్ కూడా అత్యంత సుందరంగా అదేవిధంగా మా పాలకొల్లు అంటే కళ్ళకు కళాకారులకు పుట్టిన ఇళ్ళు మీ అందరికీ తెలుసు మరి అందరూ కూడా పెద్ద పెద్ద దాసరి నారాయణరావు మరి అల్లు రామలింగ రవిరాజ పిన్శెట్టి కోడి రామకృష్ణ ఇలా ఎంతోమంది ఒక ఎన్టీఆర్ కళాక్షేత్రం ఒక రవీంద్ర భారతి కళా మా భారతి మాదిరిగా ఒక అంబేద్కర్ భవన్ పెద్దగా అంటే ఇవన్నీ ఇట్లా చేసుకుంటూ వెళ్తూ అట్లలో భాగంగానే శ్మశాన వాటికి హిందూ శ్మశాన వాటికి ఏదైతే ఉందో మరి అది నిజంగా చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి అంటే మనం ఒక చనిపోయినటువంటి వ్యక్తిని తీసుకుని మనం ఆ యొక్క శ్మశానం వాటికి వెళ్తే చనిపోయినటువంటి వాడు హాయిగానే ఉంటాడు కానీ అతను మోసేటువంటి మనం ముక్కు మూసుకుంటే బ్రతకడం కష్టం ముక్కు మూసుకోకపోతే ఆ దుర్వాసన భరించలేనిటువంటి స్థితి ఆ రోజు నేను చాలాసార్లు అనుకున్నా అరే ఇంత దారుణంగా ఉంది ఎందుకు ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు వీళ్ళు ఓట్లేసి గెలిపిస్తున్నావు అని నేను మనసులో అనుకునేవాడిని గతంలో నేను అక్కడికి వెళ్ళేటప్పుడు ఎవరైనా చనిపోయినప్పుడు నేను శాసనసభ్యుడిగా అయిన తర్వాత దాన్ని డెవలప్ చేయాలని చెప్పేసి మొత్తం మీద ఇటు మున్సిపల్ కానీ అదేవిధంగా అటు గవర్నమెంట్ నుంచి కానీ దగ్గర దగ్గర ఒక మూడు నాలుగు కోట్ల రూపాయలు సమీకరించి టెండర్స్ మన అన్నీ కూడా పిలవడం జరిగింది అయితే దురదృష్టం ఏంటంటే అవి పనిచేయడానికి టెండర్స్ అయితే పిలిచాం కానీ టెండర్స్కి ఎవరు కూడా పార్టిసిపేషన్ చేయనటువంటి పరిస్థితి ఎందుకంటే శ్మశాన వాటికలో పని చేయాలంటే ఎవరికైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఆ వర్క్స్ కూడా ఏంటంటే సింపుల్గా అయ్యేటువంటి వర్క్స్ కాదు ఇప్పుడు మనం ఏదైతే డిజైన్స్ ఏదైతే డిజైన్స్ ఇచ్చామో ఆ డిజైన్స్ అన్నీ కూడా మోడిఫికేషన్ డిజైన్స్ అంటే సపోజ్ ఒక బిల్డింగ్ ఉందనుకోండి ఒక స్లాబ్ అనుకోండి సిస్టమ్ ఉంటుంది వాళ్ళకి ఒక ఎయిటీన్ ఫీటు లేకపోతే ట్వెల్వ్ ఫీటు స్లాబ్ వేసేసుకుంటారు ఇది అట్లా కాదు ఇప్పుడు స్లాబ్ ఎట్లా వేయాలంటే ఇక్కడ ఎయిటీన్ ఫీటు ట్వెల్వ్ ఫీటు అవన్నీ కూడా వేస్టేజ్ అయిపోతాయి తర్వాత ఏం పని చేయదు అంటే ఇట్లా డిఫికల్టీస్ ఉంటాయి దాని మీద టెండర్స్ కూడా ఎవరు రాకపోతే మొత్తం మీద వాళ్ళని వీళ్ళని ఏదో కన్వీనియన్స్ చేసి పెట్టించాం దురదృష్టం మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తే ఆ పని చేసేటువంటి కార్మికులు కూడా వచ్చేవాళ్ళు కాదు ఒకసారి వచ్చినా మళ్ళీ రెండోసారి వచ్చేవారు కాదు ఎందుకంటే నిజంగా దారుణమే ఎందుకంటే మేము కూడా ఒకసారి చూసాం ఒకసారి నేను పని చేస్తూ ఉంటే వాళ్ళు బోర్ బోర్ తిప్పుతూ ఉంటాయి ఆ బోర్ తిప్పుతూ ఉంటే అక్కడ చనిపోయినటువంటి పేగులు అలా బయటకు వస్తే ఆ స్మెల్కి ఆ తిప్పినతనికి వాంటింగ్స్ అయిపోయాయి ఆ రోజు ఆ అంటే జ్వరలుగా అతను కొంచెం ఏదో ఎఫెక్ట్ ఉంటే కొద్దిగా జ్వరం వచ్చాం జ్వరం వస్తే ఇంకా సెకండ్ డే అతను ఏంటంటే అరే ఏదో దయ్యం పట్టింది జ్వరం వచ్చేసింది తాయెత్తులు కట్టుకోవడం శ్మశానలో పని చేసాడు అంటే ఈ ఈ కలర్ ఎక్కువ వెళ్ళిపోయింది బయటికి దాంతో ఏమైందంటే ఆ వచ్చేవాళ్ళు కూడా చేయడం మానేసినటువంటి పరిస్థితి అందుకనే నేను ఆ రోజు అక్కడే శ్మశానం ఏదైతే ఉందో బర్రెలి గ్రౌండ్ ఏదైతే ఉందో అక్కడే నేను మూడు రోజులు అక్కడే అక్కడే పడుకున్నా అక్కడే భోజనం చేస్తా అక్కడే స్నానం చేస్తా అక్కడే ఉన్నా అంటే కార్మికుల్లో పనిచేసే వాళ్ళు వాళ్ళకి ఒక భరోసా ఎస్ మన ఎమ్మెల్యే ఇక్కడ పడుకున్నాడు మన ఎమ్మెల్యే ఇక్కడ ఉంటున్నాడు ఆయనే ఇంత కష్టపడి పని చేస్తే మేము ఎందుకు చేయకూడదు అనేటువంటి కాన్ఫిడెన్సు ఆ కాంట్రాక్టర్ల దారిలోను ఎవరైతే ఆ యొక్క కార్మికుల్లోనూ మా మా యొక్క ఆఫీసర్స్లోనూ కూడా ఎందుకంటే మా ఏఈ డిఈలు ఎవరైనా వచ్చినా గేటు పై నుంచే డైరెక్షన్స్ ఇచ్చేవారు ఎందుకంటే గేటు దాటి లోపలికి వెళ్తే మళ్ళీ ఇంటికి వెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకుని మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి అంటే జనరల్కి మీ శ్మశానంలోకి వెళ్తే సెంటిమెంట్ అని చేత వాళ్ళు కూడా గేటు పై నుంచే ఇచ్చేవారు కానీ నేను ఎప్పుడైతే బరెల్ గ్రౌండ్లో పడుకుని బరెల్ గ్రౌండ్లో ఉన్నానో వాళ్ళు కూడా కొంచెం ఫ్రీ మూమెంట్ వచ్చింది అంటే ఆ రకంగా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో చేశా నిజంగా सक्सेसफुल गाना है आदि को पूरा किया सब प्लीज डू सब्सक्राइब मायरा मीडिया प्लीज सब्सक्राइब मायरा इंडिया सब्सक्राइब टू मायरा मीडिया प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू मायरा मीडिया फॉर लॉट ऑफ फिल्म न्यूज़ गॉसिप्स एंड हॉट टॉपिक्स प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू मायरा मीडिया फॉर मोर इंटरेस्टिंग अपडेट्स प्लीज सब्सक्राइब टू मायरा मीडिया YouTube चैनल फॉर मोर अपडेट्स प्लीज सब्सक्राइब टू मायरा मीडिया सो लाइक शेयर एंड सब्सक्राइब टू मायरा मीडिया